బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోరు కిరీటం పైనమయ్యారు, రాజకీయ రణక్షేత్రంలోకి దూకారు. ఇండస్ట్రియల్ హబ్లో ఎన్నికల ల్యాప్టాప్కు తెరదించుతూ గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగారు గాజువాకలు. భగభగ మండే సూర్యుడిలా సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటంలా దూసుకు వస్తున్నారు. ఇవాళ ఉదయం 10:30 వైజాగ్ చేరుకుంటారు పవన్. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ 5 కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. పవన్ వెంట విశాఖ ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రానున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన. జనసేన ఇవాళ విశాఖలో పండుగ. పవన్ నామినేషన్ సందర్భంగా గాజువాకలో జనసైనికుల ఆనందానికి అవధులు లేవు. పవన్ కళ్యాణ్ జోనల్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తారు. కాటమరాయుడితో అడుగులో అడుగు వేసేందుకు వైజాగ్ మొత్తం కదిలి వస్తుంది. అంతేకాదు, జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జనసైనికులు, మహిళలు, వివిధ వర్గాలకు చెందిన వారు రెడీ అయ్యారు. పవన్ నామినేషన్ వేసేందుకు వెళ్లే ప్రాంతాలు మొత్తం పూలవర్షంతో నిండిపోనుంది. రోడ్లు మొత్తం జనంతో కిక్కిరిసిపోనుంది. సునామీని తలపించేలా జన ఉప్పెన పోటెత్తనుంది. నామినేషన్ అనంతరం గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు పోరుకెరటం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశలత ఫోన్లైన్ అందిస్తారు. ఆశలత చెప్పండి, మహావిశాఖ నగరపాలక సంస్థలో పవన్ కళ్యాణ్ ఈరోజు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏ సమయానికి అక్కడికి చేరుకుంటారు, ఏ సమయానికి నామినేషన్ వేస్తారు, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనసా, ఈరోజు ఉదయం 10:00 పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 10:00 నుంచి దాదాపుగా ఒక అరగంట పాటు బైక్ ర్యాలీ కూడా ఉంటుంది విశాఖలోని గాజువాక జీవీఎంసి జోనల్ కార్యాలయం వరకు. అనంతరం అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. 11:30 నుంచి 1 గంట మధ్యలోని ఈ నామినేషన్ సంబంధించిన స్లాట్ ను అధికారులు పవన్ కళ్యాణ్ కు కేటాయించడం జరిగింది. ఈ మధ్య సమయంలో ఆయన నామినేషన్ వేయడంతో పాటు అనంతరం గాజువాక బీసీ సెంటర్ లో ఆయన వెహికల్ మించి, వాహనం మించి రోడ్ షో ఒకటి నిర్వహించడంతో పాటు అక్కడ ప్రజల్ని, అదేవిధంగా జన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి భీమిలి నియోజకవర్గం ఆనందపురం పూల మార్కెట్ వద్ద భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన పాల్గొంటారు. 3:00 ప్రాంతంలో అక్కడ ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనంతరం 7:00 విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలోని ప్రాంతంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ సభ అనంతరం దాదాపుగా సభ 7:00 నుంచి 10:00 వరకు మధ్యలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ సభ ఉంటుంది. 9:00 అనంతరం ఆయన బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన నేతలు కావచ్చు, జన సైనికులు కావచ్చు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. భారీగా జన సందర్భం కూడా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా భారీగా చేశారు. దీంతో పాటు ఇది ఉత్తరాంధ్రకు ముఖద్వారంగా భావించే గాజువాక నుంచి ఆయన పోటీ చేయడం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా భారీగా జన సైనికులు వస్తారు. దీంతో పాటుగా నేతలు కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాజువాక మొత్తం కూడా ఒక ఇంత కోలాహలం, అదేవిధంగా పండుగ వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జన సైనికులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం అనేది మాకు చాలా శుభ పరిణామం కూడా చెప్పడం జరుగుతూ ఉంది మానస. అయితే ఆశలత, మరి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పవన్ వెంట ఎవరెవరు రానున్నారు? మనం చెప్పుకుంటున్నట్టుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే 5వ విడత జాబితా కూడా విడుదలైన నేపథ్యంలో 1-2 స్థానాలు మినహా పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా హాజరవడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఈరోజు వారిది కూడా నామినేషన్ నేపథ్యంలో 1-2 నేతలు మినహా మిగతా అంతా కూడా హాజరవుతారు. దీంతో పాటుగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కేటాయించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా పవన్ తో పాటు ఉంటారు.
ఆయన నిన్న రాత్రి ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అదేవిధంగా సమీక్షించడం జరిగింది. జన సైనికులతో ఆయన పూర్తిగా మాట్లాడడం కూడా జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీంతో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన వివిధ నేతలు కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ సంబంధించి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే అశలత, పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ఈ రోజు రోడ్ షో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా జన సైనికులు దాదాపుగా 5,000 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. విశాఖలోని ఎయిర్పోర్ట్ కి పవన్ కళ్యాణ్ 10 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 3.5 కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి ప్రయాణం చేసే అవకాశం ఉంది గాజువాక వరకు. అయితే కొంతవరకు పర్మిషన్స్ లేని నేపథ్యంలో గాజువాక జనరల్ ఆఫీస్ కొద్దిగా ముందుగానే బైక్ ర్యాలీ నిలిపివేయడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అభిమాన జనసందోహం అంతా కూడా సిద్ధమయ్యారు. అయితే భారీ బైక్ ర్యాలీ ఉంటుంది, అనంతరం అక్కడ ఆయన నామినేషన్ వేస్తారు. అయితే మొత్తం ఈ రూట్ అంతా కూడా పూర్తిగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు అదేవిధంగా జనసేన సిద్ధాంతాలను తలపించే బోర్డ్స్ కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చుట్టుపక్కల జిల్లాలు అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన జనసందోహం అంతా కూడా ఇక్కడ హాజరైన నేపథ్యంలో భారీ సంఖ్యలో వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. గాజువాక సంబంధించి జన సైనికులు ఏదైతే నమోదు కార్యక్రమం సంబంధించి దాదాపుగా 80,000 నుంచి 100,000 మంది నమోదు కార్యక్రమం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అత్యధికంగా ఇక్కడ గాజువాకలోని ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో జనాలు చాలా ఎక్కువగా వస్తారని కూడా అధికారులు అదేవిధంగా జనసేన నేతలు కూడా అంచనా వేస్తున్నారు. అందరికి తగ్గట్టుగానే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్ అశలత, థ్యాంక్ యూ.